లెటర్ చూద్దాం. గాయత్రి గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏంటి, పరిహారం కూడా ఏంటి తెలియజేస్తారని అడుగుతారు. మొక్కును మర్చిపోతే దేవుడు మనల్ని నీల్ డౌన్ చేయిస్తాడు. అంటే మోకాళ్ళ మీద నిల్చోబెట్టడము, గోడ కుర్చీ వేయించడము, ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తాడు. లేదా మొక్కు మర్చిపోతే, నేను మొక్కుకున్నాను మర్చిపోతే నాకేదో శిక్ష పడుతుంది అనేటువంటి భావన. రెండవది, ఏదైనా చెడు జరిగితే నేను మొక్కుకున్నాను మొక్కు తీర్చలేదు కాబట్టి ఇలా జరిగింది అనేటువంటి భావనలు, ఇవన్నీ కూడా చాలా తప్పు. అంటే ఇవన్నీ కూడా దేవుడు మిమ్మల్ని మొక్కుకోమని చెప్పలా, మనంతల మనమే మొక్కుకున్నాం. రెండవది, ఎక్కడ కూడా దేవుడికి మొక్కుకుంటే కోరిక తీరుతుంది అని చెప్పలేదు. దేవుడు అంటే ఆయన రక్షకుడు, శిక్షకుడు కాదు. రక్షించేవాడు నీవు, మీరు మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చకపోతే శిక్ష ఎలా, ఎందుకు శిక్షిస్తాడు? పరమాత్మ అంటే తండ్రి లాంటివాడు. తండ్రి మనల్ని రక్షిస్తాడు కానీ శిక్షిస్తాడా? ఏదో చెప్పాము సరదాగా నాన్నకి. మనం దీనికి చాలాసార్లు, నేను కూడా ఉదాహరణగా చెప్తుండేవాడిని. కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి బిడ్డ, కొడుకు, కూతురు మొదటి నెల జీతం తీసుకునేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తండ్రికి చెప్పి వెళ్తారు, నాన్న నాకు ఈరోజు మొట్టమొదటి నెల జీతం వస్తుంది, నీకేం కావాలి అని అడుగుతారు. నాకేమొద్దు లేనా, నువ్వు అమ్మని అడుగు, అమ్మకి ఏదైనా కావాలేమో చూడు. లేదా నాన్న అమ్మని అడిగాను, నీకేం కావాలి చెప్పు. నాకేమొద్దు లేనా. లేదు నాన్న, నీకు ఒక మంచి గడియారం కొనిస్తాను. సరే నాన్న అంటాడు. వీడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, జీతం వచ్చేసింది. పాత ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మొట్టమొదటి నెల జీతం కదరా అన్నారు, జీతం అయిపోయింది. పార్టీ ఇచ్చేసాడు, జీతం అయిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చాడు బిక్కమ్మ వేసుకొని. తండ్రి గుమ్మంలోకి రాగానే నా గడియారం మీద అని అడుగుతాడు. మనమే సిగ్గుతో ఆయన దగ్గర వెళ్ళాం, అయ్యో నేను మర్చిపోయాను, అంటే నేను చేయలేకపోయాను, ఇవ్వలేకపోయాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయని. రెండు రోజుల తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర మనము సారీ ముఖం పెట్టుకొని ఆయన ముందర కూర్చొని, నాన్న ఇట్లా అయిపోయింది నాన్న అంటే, పర్లేదు నాన్న అంటాడు. అంతేకాని నా కొడుకు గడియారం ఇస్తా అన్నాడు, వీడు తేలేదు, వీడి మీద నేను పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు అనుకోడు. పోగా పైగా 10 మందికే చెప్తాడు, నా బిడ్డ మొదటి నెల జీతం వచ్చేటప్పుడు నాకు గడియారం తెస్తానన్నాడు. సంతోషంగా చెప్పుకుంటాడు, ప్రేమగా చెప్పుకుంటాడు. మరి మనకు జన్మనిచ్చినటువంటి తండ్రికే ఇంత ప్రేమ మన పైన ఉంటే, మనకి ఇటువంటి తండ్రిని ఇచ్చినటువంటి ఆ తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? మొక్కు తీర్చకపోతే దోషం కూడా కాదు, మొక్కుకున్నాము మనం కాబట్టి స్వామికి మనం మాట ఇచ్చాము. తీర్చలేకపోతే మనము సిగ్గుతో బాధపడాలి, కానీ దానికి దేవుడేదో మనల్ని చేస్తాడు అనేటువంటి భావన మనం పొరపాటును కూడా పెట్టుకోకూడదు. అవకాశం ఉన్నప్పుడు తీరుద్దాము, అవకాశం లేకపోతే ఊరుకుందాము. అందుకనే పెద్దలు ఏం చెప్తారు అంటే, మీరు ఏ కోరికనైతే, అంటే మీరు ఏదైతే మొక్కుకుంటారో దాన్ని తీర్చగలుగుతారో, దాన్ని స్వామికి అందివ్వగలుగుతారో, స్వామి కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు మీరు వారికి చేయగలిగితేనే మొక్కుకోండి అని చెప్తారు. అంటే మన శక్తికి తాహతుకు మించినటువంటి మొక్కులు మొక్కుకోకూడదు. రెండు, మొక్కుకుంటేనే తీరుస్తాడు అనేటువంటిది, మనం మొక్కుకుంటే మనకు జన్మనిచ్చాడా, మొక్కుకుంటే మనకు వాక్కునిచ్చాడా, మొక్కుకుంటే మనకి ప్రపంచాన్ని అంత ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కాబట్టి మొక్కుతోనే మనకు ఇబ్బందులు అనేటువంటిది పూర్తిగా అవాస్తవం. పొరపాటున కూడా ఎవరైనా మొక్కుకున్నారు తీర్చలేకపోతే ఇది జరిగిందంటే మాత్రము మనకి దేవుడంటే భయాన్ని సృష్టిస్తున్నారు, కానీ దేవుడంటే ఉండవలసింది భయం కాదు. దేవుడంటే ఉండవలసింది భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆర్తి ఉండాలి. కాబట్టి మొక్కు తీర్చుకోకుంటే జరిగే నష్టం ఏమీ లేదు. మనకి మనసులో బాధ ఉంటుంది, కానీ దేవుడు మన మీద ఏమీ, మనం ఒక లిస్ట్ రాసేసుకొని పలానా వాళ్ళు తీరలేదు, పలానా వాళ్ళు తీర్చలేదు అనేటువంటి పగలు ప్రతీకారాలు ఆయనకి ఏమి ఉండవు. కాబట్టి అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే తీసేసి ఏదో రకంగా ఆయనకు కైంకర్యం చేయండి, ఏదో రకంగా సేవ చేయండి, అంతేకాని ఇది చేస్తేనే నాకు మంచి అవుతుంది అనేటువంటి భావన కూడా